Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Life lo first time ata anta Jagan Mahimena Margadarsi chit funds cheating case lo Ramoji Rao A1 nindithudiga CID vicharananu edurukuntunna vishayam telisinde. Tana intiki vicharana kosam vachina CID adhikarulato anarogyam perito Ramoji mancham meda padukoni matladaru. అప్పట్లో మంచం మీద పడుకుని ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలోనూ సాక్ష్య మీడియాలోనూ రావడంపై రామోజీ తీవ్ర అభ్యంతరాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పట్లో సిఐడి అధికారులతోనో లేకపోతే తన మంచం పక్కనే ఉన్న మరెవరితోనో రామోజీ మాట్లాడిన 53 సెకండ్ల వీడియో తాజాగా సర్క్యులేషన్లోకి వచ్చింది. దాని ప్రకారం రామోజీ ఏమన్నారంటే లైఫ్లో ఫస్ట్ టైం అట తనకు ఈ చిరాకు. తన వయసు 87 అని ఇంతవరకు తన దగ్గరకు ఏ సిఐ కానీ ఎవరూ కానీ రాలేదన్నారు. ఇది బహుశా కాలమహిమ కావచ్చు లేదా జగన్ మహిమ కూడా కావచ్చు అని అన్నారు. ఏదైనా కానివ్వండి, ఏం చేస్తామని ఎవరో సహాయకుడు తెచ్చిన మందును నోట్లో పోసుకున్నారు. తర్వాత రామోజీ పడుకున్న మంచాన్ని తలవైపు ఎవరో పైకి లేపితే నోటి దగ్గరకు తీసుకొచ్చి ఒక బేసిన్ను ఇంకెవరో పట్టుకున్నారు. అంటే తన ఇంటిలోనే ఆసుపత్రి ఐసీయూ ఏర్పాట్లు చేసుకున్నట్లున్నారు. డబ్బుకు మనుషులకు కొదవలేదు కాబట్టి ఏమన్నా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే తన లైఫ్లో ఫస్ట్ టైం అని ఇంతవరకు ఒక సిఐ కూడా తన దగ్గరకు రాలేదని తెగ బాధపడిపోయారు. ఎవరైనా లైఫ్లో పోలీస్ స్టేషన్కు లేదా దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కోవాలని లేదా కోర్టు మెట్లెక్కాలని కోరుకుంటారా? సిఐడి విచారణను కాలమహిమో లేకపోతే జగన్ మహిమో అని చెబుతున్నారు రామోజీ. మరి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిరోజు బురద చల్లేస్తుండడాన్ని ఏమనాలి? కొత్తగా బురద చల్లడానికి ఏమీ లేకపోతే ఎప్పటిప్పటివో విషయాలను పట్టుకొచ్చి మళ్ళీ రాయడాన్ని ఏమనాలి? నిజానికి జగన్ రామోజీ మధ్య ఎలాంటి గొడవలు లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను రక్షించడం కోసం జగన్ ప్రభుత్వం పైన ఎంత బురద జల్లుతున్నారో అందరూ చూస్తున్నదే. జగన్ పైన బురద జల్లడం ఎందుకు? ఇప్పుడు కాలమహిమ లేకపోతే జగన్ మహిమ అని తలపట్టుకోవడం ఎందుకు? ఏసీఐడి ఏఇడి ఎవరు నా దగ్గర రాలేదు. ఇది 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 బహుశా కాలమహిమ కావచ్చు, జగన్ మహిమ కావచ్చు,